మనవాడి గవర్నమెంట్ లంచ్ బాక్స్లోకి ఈరోజు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేశాను. వెజిటబుల్ ఫ్రైడ్ రైస్కి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేశాను. తర్వాత సన్నగా కరిగి పెట్టిన క్యాప్సికమ్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు అన్నీ వేసుకుని కొంచెం ఉప్పు వేసి కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుని కొంచెం గరం మసాలా, కొంచెం కారం, ధనియాల జీలకర్ర పొడి, పసుపు వేసి కలిపి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసి మళ్ళా స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించుకుంటే ముక్కలు చక్కగా మగ్గు తీయి అందులో ఉడికించిన అన్నం వేసి ఒక్క నిమిషం మూత లేకుండా ఫ్రై చేసుకుంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని బాగా ఆరనిచ్చి లంచ్ బాక్స్లో పెట్టుకుంటే పిల్లలకి మధ్యాహ్నం తినడానికి వీలుగా ఉంటుంది. వెజిటబుల్స్ చేయటం వల్ల అన్ని రకాల విటమిన్లు పిల్లలకి అందుతాయి. నేను ఇలా చేశాను ఈరోజు.